ఎన్నికల పోరాటాలకు దూరంగా ఉండాలని కొంతకాలం కిందట నిర్ణయం తీసుకున్న లోక్సత్తా మరొకసారి ఎన్నికల రంగంలోకి రావాలని నిర్ణయించింది. ఆ పార్టీకి కొన్ని చోట్ల చెప్పుకోదగిన ఓట్ల శాతం వచ్చినప్పటికీ రెండుసార్లు మూడుసార్లు ఆ ప్రయోజనం కనిపించలేదు. కాబట్టి మేము దూరంగా ఉంటామన్నారు. అప్పుడు ప్రశ్నలు వేసినప్పుడు మాలాంటి వాళ్ళు మేము తాత్కాలికమైన నిర్ణయం పరిస్థితిని బట్టి అని కూడా వాళ్ళు తర్వాత వివరణల్లో చెప్పారు. అది ఇప్పుడు అన్ని పార్టీల కంటే ముందు ఇంకా ఏ పార్టీ కూడా ఎన్నికల మీద చెప్పనప్పుడే ఇప్పుడు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణను లోక్సభకు పంపించాలి అని కూడా పార్టీ రాష్ట్ర కమిటీ విజయవాడలో జరిగిన వాళ్ళ సమావేశంలో తీర్మానించారు. ఇంకోటి ఎవరెవరు కలిసి వస్తే వాళ్ళతో కలిసి ఎన్నికల్లో పాల్గొనాలి అని కూడా ఒక తీర్మానం చేశారు. అంటే లోక్సభకు స్థానంలో కలిసి వచ్చే పార్టీలు పెద్ద పార్టీలు సామాన్యంగా లోక్సభ స్థానాలు తక్కువగా ఉంటాయి కాబట్టి కేటాయించే అవకాశం ఉండకపోవచ్చు. కేటాయిస్తే కనుక అంత అవకాశం లేని పార్టీలు అంటే ఎలాగో గెలిచే గెలుపు మీద అంత నమ్మకం లేని పార్టీలు కూడా ఇవ్వచ్చు. ఇదంతా ఏం జరుగుతుందనేది భవిష్యత్తుకు సంబంధించింది. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా నిధులు ఇట్లాంటివన్నీ సాధించడానికి జేపీ లాంటి వాళ్ళు అవసరమని రాష్ట్ర కమిటీ భావించింది. గతంలో ఆయన కుక్కట్పల్లి నుంచి పోటీ చేసి ఉమ్మడి రాష్ట్రంలో చివరి శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత మటుకు ఇంకా ఆయనమే ఆ విషయంలో ఆయన జయప్రదం కాలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాంటి ఎన్నికల ప్రణాళికతో వస్తారు, ఏ పార్టీలతో ఉంటారు అనేది కూడా ఒక ప్రశ్న. ఇంకా రెండవది రాష్ట్ర అభివృద్ధి అన్న తప్ప అందులో దేశ రాజకీయాలు కానీ మతతత్వం మరీ ముఖ్యంగా ఆ బీజేపీ కేంద్ర ప్రభుత్వం దాని పోకడల మీద విమర్శ ఇట్లాంటివి లేవు వాళ్ళ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి సంకేతాల్లో. కాబట్టి ప్రత్యేకించి బీజేపీ తెలంగాణలోకి వస్తే బీజేపీ అనుకూల వ్యతిరేక కాంగ్రెస్ మూడు శిబిరాలు ఉంటాయి. ఏపీలో మూడు పార్టీలు మూడు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటున్నాయి. అయితే వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తానని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత వామపక్షాలు వాళ్ళు ఒంటరిగానే పోటీ చేస్తారు కాబట్టి వైసీపీ. అందువల్ల ఈ పూర్వరంగంలో లోక్సత్తా బీజేపీ గురించి ఖచ్చితమైన వైఖరి తీసుకోకపోతే వామపక్షాలు ఆ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాయనేది కూడా తెలిసినటువంటి అంశమే. మరి ఇంకా మూడవది స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ఓటు రావడం శాసనసభలో కొన్ని చోట్ల తప్ప లోక్సభకు పోటీ చేసే స్థాయిలో ఇంతకుముందు జేపీ పోటీ చేసినప్పుడు కూడా ఓట్లు చాలా తక్కువగానే వచ్చాయి. మరి ఇప్పుడేమవుతుందో కానీ అందరికంటే ముందు ఎన్నికల రంగంలోకి దూకడం, లోక్సభకు జేపీ వెళ్తారన్న సంకేతం పంపించడం, మూడవది రాష్ట్రానికి రావాల్సిన హోదా ఇట్లాంటివన్నీ కూడా కేంద్రం దగ్గర సాధించాలంటే జేపీ ఉండాలని చెప్పటం, వీటన్నిటిలో కూడా వాళ్ళ రాజకీయ సంకేతాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇంకా వీటి ఆంతర్యం ఏముంటుంది, ఎవరు చేతులు కలుపుతారు, వీళ్ళు కూడా ఈ విషయాల్లో ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది ముందు చూడాల్సి ఉంటుంది. బట్ కీ పాయింట్ ఏంటంటే ఎన్నికల్లో పాల్గొనటం, జేపీ లోక్సభకు వెళ్ళాలన్న ఆకాంక్ష, మూడవది కేంద్ర రాజకీయాల గురించి మత రాజకీయాలు లేకపోతే రాష్ట్రాల హక్కులు ఇలాంటి అంశాల గురించి వాళ్ళ ప్రకటనలో ఎలాంటి సంకేతాలు లేకపోవడం. ఇది ఈరోజు ప్రముఖ పత్రికల్లో కానీ వీటిలో కానీ వచ్చిందాన్ని బట్టి మనం చెప్పుకోగలిగింది.